రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పేరిట విడుదలైనటువంటి లేఖ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా రిలీజ్ చేసిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారి లేఖ మీద అటువైపు నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తీవ్రమైన విమర్శలు రావడమే కాదు, చంద్రబాబు గారి లేఖ విడుదలైనటువంటి నెక్స్ట్ గంట రెండు గంటల వ్యవధిలోనే వైసీపీ కూడా నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న స్నేహ బ్లాక్కి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిలేఖ పంపించింది. మంత్రి అంబటి రాంబాబు గారి లేఖ పంపారు. అంబటి రాంబాబు గారు రాసిన లేఖ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా 4-5 నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారు. అయితే ఆ ఉత్తరం చదివిన తర్వాత నేను మీకు బహిరంగ లేఖ రాస్తున్నాను, అందులో కొన్ని ప్రశ్నలకు లేవనెత్తుతున్నాను, సమాధానం రాయండి అని చెప్పిన అంబటి, అందులో మొదటి ప్రశ్న మొదటి వాక్యమే మీరు జైలులో లేను అని రాశారు, కాబట్టి దయచేసి మీ న్యాయ పోరాటం మొత్తాన్ని ఆపేయండి, క్వాష్ పిటిషన్లు బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకోండి. ప్రశ్న నంబర్ 2, ప్రజల గుండెల్లో ఉన్నారని రాశారు, అదే నిజమైతే మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే 4 స్కీమ్లు దయచేసి ప్రజలకు తెలియజేయండి. ఆ నంబర్ 3, మీకోసం ప్రజా చైతన్యం ఉవ్వెత్తి ఎగిసి పడుతుంది అని రాశారు, ఎగిసి పడుతున్న ఆ ప్రజలు ఎవరో దయచేసి తెలియజేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద వర్గాలను కూడా ప్రజలే అని గుర్తించండి, వారిలో ఏ ఒక్కరూ మీరు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు. అండ్ పాయింట్ నెంబర్ 4, మీ రాజకీయ జీవితం అంతా తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం సాగిందన్నారు, తెలుగు ప్రజలు అంటే మీ ఉద్దేశంలో ఎవరు? హైదరాబాద్ మెట్రోలో నల్ల చొక్కాలు వేసుకున్న ఆ నలుగురా? అమెరికా బ్రిటన్లో మీ దోపిడీ సొమ్ములతో స్థిరపడిన మీ బంధుగణల? ఎన్టీఆర్ను మీరు వెన్నుపోటు పడవడంలో సహకరించిన మీ మీడియా మిత్రుల? బీజేపీలో ఉన్న మీ బంధువుల? కాంగ్రెస్లోకి పంపించిన మీ మనుషుల? కొద్దిమంది వామపక్షాల నాయకుల్లో ప్రవహిస్తున్న మీ పసుపు రక్తమా? ఎవరు తెలుగు ప్రజలంటే అన్నది దయచేసి తెలియజేయండి. అండ్ నెంబర్ 5, ఓటమి భయంతో మిమ్మల్ని జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలని ఎవరు అనుకుంటున్నారని రాశారు. ఒక అవినీతి పరుణ్ణి కేంద్ర ఐటీ శాఖ పట్టుకొని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, అది మీరే. స్కిల్ స్కామ్లో 4 ఈడీ అరెస్ట్ చేసింది, ఆ స్కీమ్లో కర్త కర్మ క్రియా మీరే. స్కిల్ స్కామ్లో మీకు కోర్టు రిమాండ్ విధించింది, ఆ రిమాండ్ను హైకోర్టు సుప్రీంకోర్టు సమర్థించాయి. మరి ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరో దూరం చేయడం ఏంటి? 45 సంవత్సరాలు దొరకకుండా తప్పించుకున్నారన్న మీ ఆత్మవిశ్వాసం, 45 సంవత్సరాల మీ వ్యవస్థల మేనేజ్మెంట్ ఈసారి మీకు సాధ్యం కాలేదు, కాబట్టి దొరికిపోయిన దొంగ దేశభక్తుని అని ప్రజాసేవకుని అని భారీ డైలాగులు చెప్పడం బాగోలేదు. అండ్ 6, ఇక మీ సంఖ్యలు మీ సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని రాశారు. మీ మీద మీకు అంత సీన్ ఉంటే, మీకు అంత ధైర్యం ఉంటే, మీ మీద అంత నమ్మకం ఉంటే మీ ఆదాయం ఎంత, మీ ఆస్తులు ఎంత అన్న అంశం మీద నేను ఒక పిటిషన్ వేస్తాను, కోర్టుల్లో స్టే కోసం వెళ్లకుండా సిబిఐ విచారణకు సిద్ధపడతారా? అండ్ నంబర్ 7, స్కిల్ స్కామ్లో వేరే వ్యక్తి ఎవరో సిబిఐ విచారణ జరగాలని పిటిషన్ వేస్తే మీ గుడ్డలు ఎందుకు తడుస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వ విచారణ కక్ష సాధింపని మీరు అంటున్నారు, అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సిబిఐ విచారణకు మీరు ఆహ్వానించాలి కదా. మరి రెండింటికి గుడ్డలు తడుస్తున్నాయంటే మీరు లేఖలో రాసిన డైలాగులన్నీ ఆత్మవంచనతో కూడిన అబద్ధాలే కదా. అండ్ నెంబర్ 8, ఇక దసరాకి పూర్తి మేనిఫెస్టో విడుదల చేయలేకపోయానని మరో భారీ డైలాగ్ వదిలారు. 2014 మేనిఫెస్టోలో మీరు చేసిన 650 వాగ్దానాలకు అధికారంలోకి వచ్చాక మీరు చేసిన మొదటి సంతకాలకు ఏనాడు దిక్కుముక్కు లేదు, కాబట్టే మిమ్మల్ని ప్రజలు మీరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్యకు మీ పార్టీని పరిమితం చేశారు. ఇప్పుడు మీరు మేనిఫెస్టో విడుదల చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఆ నంబర్ 9, ఈ రాష్ట్రంలో ఉండని మీరు, మీ పుత్రుడు, మీ దత్తపుత్రుడు మా రాష్ట్రంలో కేవలం గెస్టులు మాత్రమే కదా, ఇది మీకు వీకెండ్ రిసార్ట్ మాత్రమే కదా. ఆ నంబర్ 10, ఎప్పుడూ బయటకు రాని మీ భార్యని మీరు ప్రజల్లోకి పంపుతున్నారని అన్నారు, ఎందుకండి ఆవిడని ప్రజల్లోకి పంపడం? ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచినప్పుడే కన్న తండ్రి పక్షాన కాక మీ పక్షాన ఉన్నా అని ఇప్పుడు ఎన్టీఆర్ వారసురాలు ఎలా అవుతుంది? ఆవిడ నిజం గెలవాలి అంటూ నినాదం చేస్తే మొదట ఎన్టీఆర్ను మీరే పడిచారన్న నిజం చెప్పి ఆ తర్వాత ఏం మాట్లాడినా ఒకరో ఇద్దరో నమ్ముతారు. ఆ నంబర్ 11, నా బలం జనమే అంటూ రాశారు, ఈ మధ్య జగన్ గారి స్పీచ్లు బాగా చూస్తున్నారని అర్థమైంది, జగన్ గారు పొత్తుల్ని నమ్ముకోవట్లేదండి, తాను చేసిన ఇంటింటి అభివృద్ధిని, ఇంటింటికి పంపిన మత సంక్షేమ పథకాలు, ఈ డబ్బులన్నీ ఇవన్నీ ఓవరాల్గా ఆయన డైలాగ్ బాగుంది కదా అని చెప్పి మీరు వాడుకుంటున్నారు, అలా వాడుకుంటే బాగోదని ఆలోచించుకోండి అని.
నంబర్ 9 ఇక చెడు గెలిచిన నిలవదన్నారు మంచి తాత్కాలికంగా ఓడినా కాల పరీక్షలో గెలుస్తుందని అన్నారు జగన్ గారి విషయంలో జరిగింది అదే కదా ఆ చెడు చేసింది మీరే కదా మీ దుష్ట బృందంలో అందరికీ వయస్సు పెరిగిపోయింది కానీ జీవన సంధ్యా సమయంలో కూడా నిజాన్ని ఒప్పుకునే అంతరాత్మ మాత్రం ఏ ఒక్కరికి లేదు మీరు ఇలాంటి లేఖల్ని మరిన్ని రాయాలని కోరుకుంటూ అంబటి రాంబాబు